గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. నిన్న మనం తీసిన మష్రూమ్స్ని ఈరోజు ఎలా వచ్చే చూద్దాం. ప్రజెంట్ మనం తీసిన దాంట్లో నిన్న మనం సగం తీసాము, దాంట్లో కాకుండా ఇంకా వేరే బెడ్స్ వచ్చేయమో చూద్దాం. ఎందుకంటే ఒక బెడ్కి మినిమం 3 డేస్ లోపే తీసుకోవాలి, తర్వాత కొత్త బెడ్లు చూసుకోవాలి. కాబట్టి ఈరోజు నిన్న తీసిన బెడ్లు ఈరోజు ఒకసారి చూద్దాం ఎంత ఉంది ఏంటి అనేది. మన బాయ్ నిన్న ఆల్రెడీ బెడ్ తీసాం కాబట్టి ఈరోజు తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మనం తీస్తున్న కొలది బెడ్లోన మష్రూమ్స్ అనేది తరుగుతూ ఉంటుంది. ఏమైనా అక్కడక్కడ ఉన్న మష్రూమ్స్ ఉంటాయి, అవి మనం అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాలి. బెడ్లన్నీ కంప్లీట్గా అయిపోయినట్టే ఏదైతే ఇంకా మనం కొత్త బెడ్లు వేసుకోవాలి. ఎందుకంటే మరి మనం తీస్తున్న కొలది మష్రూమ్స్ అనేది బెడ్స్ కంప్లీట్ అవుతుంది, అందుకే మనం కొత్త బెడ్లు చూసుకోవాలి. మనం వేసిన బెడ్లోన ఈ బెడ్స్ అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ బెడ్స్ జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే గడ్లు కొన్ని ఎరకాట్లు ఉంటాయి, జాగ్రత్త చూసుకుంటేనే కనిపిస్తాయి. బెడ్స్ అనేది కంప్లీట్గా అయిపోయింది, నెక్స్ట్ బెడ్స్ చూద్దాం. పేర్లు ఉంటాయి తీసిన బెడ్లు, కొన్ని వదిలేస్తే ఇలా పేరిపోతాయి. ఇక ప్రతి పావుగంటకి అబ్జర్వ్ చేస్తున్నారు మనం. ఇప్పుడు వరకు పైన చూసాం, ఇంకా కింద ఏమున్నాయి చూద్దాం ఒకసారి. బెడ్ కింద ఉన్నాయి, ఇంకా మనం తీయాలి. దాని ముందుగా మనం పైన తీసాక తర్వాత కింద తీసుకుందాం. ప్రతి ఒక్క బెడ్ ఈ సైడ్ ఆ సైడ్ ఆ సైడ్ నాలుగు వైపులు చూస్తూ కింద వైపు కూడా చూసుకోవాలి. బెడ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ బెడ్. ఈ బెడ్లన్నీ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ తీసాము, అందుకు తక్కువగా వస్తాయి. ప్రతి బెడ్ తీసే ముందు బాగా చెక్ చేసుకోవాలి. ఈ బెడ్స్ అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ బెడ్స్కి వెళ్తున్నాం. బెడ్ నిన్నే తీసినట్టుకున్నాం, చదివేయట్లేదు. ఇకపోతే నెక్స్ట్ బెడ్ చూద్దాం.
నిన్నమా ఈ బెడ్లో తీరేది కాబట్టి ఈ బెడ్లో ఉన్నాయి. న్యూ బెడ్ ఇది, ఇక్కడితో నేను తీసాం, ఇక్కడితో ఈరోజు చేద్దాం. ఈరోజు మష్రూమ్ తక్కువ రావచ్చు, ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బెడ్లను తీస్తా, 1 2 3 4 5 6 7 7 బెడ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. 152 గాంధీ జయంతి శుభాకాంక్షలు. మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి బర్త్డే కనుక ఈరోజు అందరూ ఈ అక్టోబర్ 2 కొంచెం ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారని మనం చేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే మష్రూమ్స్ 2 kgsే వచ్చింది, అండ్ నిన్న నైట్ 1 kg వచ్చింది. అది వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటుంది అనేసుకొని, కోల్డ్ స్టోరేజ్లో కదా, కోల్డ్ స్టోరేజ్లో బాగానే ఉంది. సో అందులో 1 kg అని చెప్పి నాన్నగారికి ఆఫీస్ తీసుకెళ్తామన్నారు. ఇంకా 1 kg అని చెప్పి ఈరోజు పలాసా ఎక్విప్మెంట్స్ కొనడానికి బయటికి వెళ్తున్నాము. అందులో అలా 1 kg సేల్ చేసి వచ్చేస్తాము. సో దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం.